వటపత్రశాయిగా ఉన్నప్పుడు సమస్త బ్రహ్మాండములు లయమైపోతే ఆయన ఒక్కడే కరార విందే నపదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి. కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. చీకుతూ ఆ రావి ఆకు మీద ప్రళయజలాల మీద తాను ఒక్కడే తేలుతూ ఉంటాడు. సమస్తము ప్రళయమునందు మునిగిపోతే అంటే ఆయన ప్రళయకర్త. మీరు ఎటువైపు నుంచి చెప్తే అటువైపు ప్రళయకర్త అంటే దాని అర్థం ఏమిటి? ఉన్నది ఒక్కటే బ్రహ్మము. ఆ బ్రహ్మము సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా అనేక రూపాలు పొందుతూ ఉంటుంది. ఆ కోటేశ్వరరావే పంచాలు అల్చి వేసుకొచ్చాడు. ఆ కోటేశ్వరరావే రేపు విమానం ఎక్కినప్పుడు ప్యాంటు చొక్కాతో కనపడితే అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకోకూడదు, ఏదో ప్రయాణ సౌలభ్యానికి వేసుకుని ఉండొచ్చు. ఆ కోటేశ్వరరావే ఓ రోజున లుంగి కట్టు కనపడచ్చు. ఆ కోటేశ్వరరావే పైన చొక్కా బనీను కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని దేవాలయంలో కనిపించవచ్చు. తత్వం అదేగా, ఆ సందర్భాలకు అనుగుణంగా మారిందంతే. అలాగే పరబ్రహ్మము కూడా రూపాలని పొందుతూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఈ బ్రహ్మతత్వాన్ని అంతటినీ కలిపి గాడ్ అన్నారు. గాడ్ అంటే దాన్ని ఎందుకు వాళ్ళు గాడ్ అని పెట్టారు అంటే జి అంటే జనరేషన్ సృష్టి, ఓ అంటే ఆపరేషన్ స్థితి, డి అంటే డిస్ట్రక్షన్. వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట దొరకలేదు, అందుకని లయ. కాబట్టి ది కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బ్రాంచెస్ ఆఫ్ క్రియేషన్ ఆర్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ ది గాడ్. ఈ మూడు కలిపి ఏ ఓమ్ని పొటెన్షియల్ ఓమ్ని ప్రజెంట్ ఫోర్స్ నడిపిస్తుందో దాన్ని వాళ్ళు గాడ్ అని పిలిచారు. అది సనాతన ధర్మము యొక్క మూల సిద్ధాంతం. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. అటువంటి పరబ్రహ్మాన్ని ఈ భూమి మీద చూడాలి అంటే అన్వయము ఒక్క అమ్మయందు మాత్రమే. అందుకే వేదం మాతృదేవో భవ అని రెండు చేతులెత్తి నమస్కారం చేసింది. అమ్మ పరబ్రహ్మం. ఎందుకని, అసలు ఈ శరీరము సృష్టింపబడాలి అంటే తన కడుపుని గర్భాలయం చేసింది అమ్మ. ఈ కడుపులో పిండం పెరుగుతుంది. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు దాటిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సున్నితమైనటువంటి ఆ సూక్ష్మాంగ జీవులు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అమ్మ తిన్న ఆహారంలోని సారము నాభిగొట్టం ద్వారా లోపలికి వెడుతూ ఉంటే పోషింపబడుతూ ఉంటాడు. అందుచేతనే అమ్మ సృష్టికర్త. కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత బిడ్డడు క్యారమని ఏడ్చేటప్పటికీ వాడి ఏడుపు విన్నంత మాత్రము చేత ఆమె నిత్తురు పాలైపోయింది. పాలిచ్చి కాపాడింది. అందుకే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. పిల్లవాడు నిద్ర మరిచిపోయి ఆడుకోవడానికి తిరుగుతుంటే పడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుందని బోర్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని వీపు మీద జో కొట్టి పాట పాడి నిద్రపుచ్చేసింది. స్వల్పకాలిక లయం. అందుకే పరమశివుడు. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. ఇది అన్వయమైతే అమ్మకి, తప్పితే గురువుకి, వేరొకరికి అన్వయం అవ్వదు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది ఈ మూడు కార్యములను కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. సృష్టి కార్యాన్ని, స్థితి కార్యాన్ని, ప్రళయ కార్యాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే నేను ఇప్పుడు ఎక్కడ బయలుదేరానో అక్కడికి మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ అన్నము పరబ్రహ్మం. అందుకే అన్నం పరబ్రహ్మం అంటాం. అన్నాద్ భవంతి భూతాని. అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి ప్రత్యుత్పత్తి కారకమైనటువంటి తేజో ధాతువు లోపల ఉత్పత్తి కాదు. అందుకే అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి. అన్నము వలన అన్నప్పుడు శంకరభాష్యంలో శంకరభగవత్పాదులు అంటారు తిన్న అన్నము అని, దాని అర్థం అంతేగాని బయట పెట్టిన అన్నము అని కాదు. తిన్న అన్నము సారమై ఆ సారము వీర్యమై అందులోంచి ప్రత్యుత్పత్తి కణములు బయలుదేరుతాయి. శుక్రశోణితములు కలిసి పిండం ఏర్పడుతోంది. అందుకని అన్నాద్భవంతి భూతాని. ఇప్పుడు ఈ సమస్త సృష్టి ఎవరి వలన జరుగుతోంది? అన్నము వలన జరుగుతోంది. ఇప్పుడు అటువంటి అన్నము దేని వలన పుడుతుంది? పర్జన్యాదన్న సంభవ. అన్నము పుట్టాలి అంటే వర్షం పడాలి. వర్షం పడలేదనుకోండి పంట ఎలా పండుతుంది? పంట పండలేదనుకోండి ధాన్యం ఎలా వస్తాయి? ధాన్యం రాలేదనుకోండి అన్నం ఎలా వండుకుంటాం? ఒకవేళ ఎక్కడో నిల్వ చేసిన ధాన్యం దొరికేయండి, బయట వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూమిలో నీళ్లు లేవు, ఎలా వండుకుంటారు? వేయించుకు తినాలంతే.
కాబట్టి అన్నము వండుకోవాలి అంటే నీళ్లు ఉండాలి. ఆ నీరు కావాలన్నా కూడా వర్షం పడాలి. అందుకని పర్జన్యాద్ అన్న సంభవ, అన్నము వర్షము వలన వస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ నందుడు దశమస్కంధంలో ఒక మాట అంటాడు, మఖము చేయు వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మేసి ధేను గణము బ్రతుకు అంటాడు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంట పెరుగుతుంది, పంట పెరిగితే మనకు అన్నం వస్తుంది, మిగిలిన గడ్డి తింటే పశువులు పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఈ యజ్ఞం చేయాలంటే వేదము ప్రమాణముగా ఉండాలి. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, వర్షము వలన అన్నము. వర్షం ఎందువల్ల వస్తుంది? యజ్ఞాద్భవతి పర్జన్యో, యజ్ఞము చేస్తే వర్షం వస్తుంది. యజ్ఞము దేని వలన జరుగుతుంది? యజ్ఞాత్ కర్మ సముద్భవ. యజ్ఞము మానసికము కాదు, యజ్ఞము క్రియ, క్రతు. ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తే యజ్ఞము చేసినప్పుడు ఇవ్వబడినటువంటి హవిస్సులను తీసుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది దానికి వేదము ప్రమాణమై ఉంటుంది మంత్రం. ఆ మంత్రము ద్వారా ఇవ్వబడినటువంటి హవిస్సుని స్వీకరించినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వలన పంట పెరుగుతుంది. పంట పెరిగితే అన్నం తింటాం. అన్నం మనకి లభిస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ పంట వస్తుంది, మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. ఇది ఒక ధర్మచక్రం. ఆ ధర్మచక్రం అలా నడుస్తూనే ఉంటుంది. ఈ చక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలము సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. ఈ యజ్ఞమునకు ఆధారము వేదము. ఇప్పుడు ఈ సమస్త ప్రాణులు పుట్టడానికి, సమస్త ప్రాణులు నిలబడడానికి, సమస్త ప్రాణులు లయమైపోవడానికి అన్నము కారణమై ఉంటుంది. అన్నము వలన ప్రాణి పుట్టింది. ఎంతకాలం అమ్మ పాలు తాగి బ్రతుకుతాడు? అమ్మ మాత్రం పాలివ్వాలంటే అన్నం తినద్దు? తాను బ్రతకాలి అంటే అన్నం తినద్దు? అన్నం తిన్నాడు కాబట్టి శరీరం పెరుగుతోంది. కొంతకాలం అన్నం శరీరం పెరిగిపోయిన తర్వాత దీన్ని ఎవరు తినేస్తారు? మళ్ళీ అన్నమే తినేస్తుంది. అందుకే అన్నం అన్న మాటకి రెండు అర్థాలు. మనము తినున్నది మనని తినున్నది. మనం కొంతకాలం తింటాం దాన్ని, అది మనని తినేస్తుంది కొంతకాలానికి. వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నములోంచే వస్తుంది అని. ఏదో తినకూడనిది తిన్నాడు, ప్రజ్వరుడు ప్రవేశించాడు అంటారు భాగవతంలో. సంధిబంధములు విడగొట్టేస్తాడు. లోపల ఎక్కడో ఏదో బయలుదేరింది, చేయి దాటిపోయిందండి అంటారు. నింద లేకుండా బుంది వెళ్ళిపోకూడదు కదూ. అందుకని అన్నము వలననే ప్రాణులు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే పూజ చెయ్యడం ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి అని చెప్పింది శాస్త్రం. పూజ చేసేటప్పుడు ఒక సాలగ్రామాన్ని మీరు అభిషేకం చేసి తుడుస్తున్నారనుకోండి, మీరు తుడవడాన్ని బట్టి మీరు అందులో పరమేశ్వర స్వరూపాన్ని చూస్తున్నారో లేదో తెలిసిపోతుంది. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకప్పుడు అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పీఠం యొక్క సిబ్బంది అప్పటిదాకా అభిషేకం చేసిన సాలగ్రామాన్ని పొడిబట్ట పెట్టి తుడుస్తున్నాడు గట్టిగా. ఆయన అన్నారు, అది ఏమిటన్నారు? సాలగ్రామం అన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు. అలాగా రుద్దుతావు బట్ట పెట్టి అయిన ఒంటిని కొంచెం కోమలంగా తుడవ్వయా, యద్భావం తద్భవతి. అది పరమేశ్వరుడు అన్న భావనతో నువ్వు పూజిస్తే పరమేశ్వరుడు. కాబట్టి మన భావన చేత ఆ సౌకుమార్యం వస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా అన్నం తినమని చెప్పింది శాస్త్రం. యజ్ఞం చేస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా ఉంటావు? అశ్రుక్కివ్వండి, అశ్రువివ్వండి, ఆ హవ్యపాత్ర కొంచెం జరపండి అని ఎంతవరకు అవసరమైంది మాట్లాడతావో అన్నం తినేటప్పుడు ఆ అవసరమైనవే మాట్లాడాలి. అయ్యా కొంచెం పప్పు వేయండి, కొంచెం కూర వేయండి అని అడగాలి. వడ్డనా అంటే అవతలవాడు అస్తమానం చెయ్యిలా అడ్డుపెట్టి కూర్చునేలా వడ్డించకూడదు, వాడు తినడానికి వీలుగా వడ్డించాలి. పాత్ర అలా ఉండాలి. అన్నం తింటూ ఉంటే అంత మృదువుగా ఉండాలి. అసలు అన్నం కలుపుకుని తినేటటువంటి విధానం చూస్తే ముచ్చట వేయాలి. అబ్బా
ఎంత కోమలంగా తీసుకుంటున్నాడండి అసలు ఆ ముద్ద తీసుకోవడం అయినా, అంత అందంగా కలుపుకుని అంత అందంగా తినాలి. యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి. అందుకే అన్నము స్థితికర్త, అన్నము ప్రళయకర్త, అన్నము పరబ్రహ్మము, పరబ్రహ్మమైన అన్నము కర్మలోంచి వస్తుంది. ఇప్పుడు అసలు కర్మ లేకపోతే లోకములు ఉంటాయా? అందుకని కర్మకి చాలా గొప్ప స్థానం ఉంది. కానీ ఆ కర్మయే పునర్జన్మ హేతు, ఆ కర్మయే బంధనమునకు హేతు. ఇక్కడ మీరు ఒక్క చమత్కారాన్ని గమనించవలసి ఉంటుంది. ఇది పునర్జన్మ హేతువు అని నేను తరచుగా అంటున్నప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేయవచ్చు, ఏమండి బాగానే ఉంది మీరు చెప్పింది, ఏదో కొంత పాపం చేశాడు కొంత పుణ్యం చేశాడు. పాపము అన్న మాటకు అర్థం ఒక్కటేనండి, ఈశ్వరుడు ఏది చెయ్యవద్దన్నాడో అది చెయ్యడమే పాపం, ఈశ్వరుడు ఏది చెయ్యమన్నాడో అది చెయ్యడమే పుణ్యం అంతే. శాస్త్రవిహిత కర్మకు పుణ్యమని పేరు, శాస్త్రమునందు దూషింపబడిన కర్మ నిషిద్ధ కర్మకు పాపము అని పేరు. ఇప్పుడు పాపపుణ్యాలు నేను చేశాను, లెక్క పెట్టేవాడెవరు? ఈశ్వరుడు. మరి పునర్జన్మ ఇవ్వాలి కదా, నేను ఈ శరీరంలో ఉన్నానండి, నేనేం చేశానో నాకేం తెలుసు. ఓ 20 ఏళ్ల క్రితం కోటేశ్వరరావు 1973 సంవత్సరంలో పాపాలు ఎక్కువ చేశావా పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటావా అని అడిగితే ప్రవచనాలు చేయగలనేమో కానీ చెప్పలేను, కుదరదు. కానీ ఈశ్వరుడికి తెలుసు, నా ఆఖరి ఊపిరి ఆగిపోయేటప్పటికీ నేను ఎన్ని పాపాలు చేశానో ఎన్ని పుణ్యాలు చేశానో ఆయనకి తెలుస్తుంది.